హలో ఆల్, వెల్కమ్ టు మై సెషన్. సో ఈ రోజు వచ్చి మీకు నీట్ కాంబ్యాక్ జరుగుతుందండి 11 AM కి. మర్చిపోవద్దు, తప్పకుండా అటెండ్ అవ్వండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు అన్అకాడమీ నుంచి ఎక్సైటింగ్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ కాంబ్యాక్ లో మాత్రమే. అండ్ దిస్ ఇస్ మై రెఫరల్ కోడ్ GSS03. సో ఈ నీట్ కాంబ్యాక్ లో ఏంటంటే టోటల్ గా 28 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మినిట్స్. ఈ రోజే 11 AM కి జరుగుతుంది. 11 AM టు 12 PM ఈ 1 అవర్ మీరు కేటాయిస్తే చాలు. మళ్ళీ క్లాస్ 11, క్లాస్ 12, క్లాస్ 13 కి సపరేట్ క్విజెస్ ఉంటుంది. ఇది దాని సిలబస్. సో మీరు క్లాస్ 12 అయితే మీకు ఈ సిలబస్ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. క్లాస్ 13 వాళ్ళకి, క్లాస్ 11 వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది. అండ్ మీరైతే గెస్ట్ చేయలేరు ఎంత ఎక్సైటింగ్ బెనిఫిట్స్ ఉంటాయో. సో గివ్ ఎ ట్రై. ఇది వెబ్ లోను మీరు అటెండ్ అవ్వచ్చు, ఇంకా అన్అకాడమీ ఆండ్రాయిడ్ యాప్ లో కూడా మీరు క్విజ్ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు 23rd of this October ఎక్సెల్ సెషన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా రిజిస్ట్రేషన్ ఫ్రీ. అండ్ దీనికి కూడా GSS03 నా ఇన్విటేషన్ కోడ్ ఇస్తే చాలు, మీరు లాగిన్ అయిపోవచ్చు. అండ్ ఇది 10 AM నుంచి 12 PM వరకు ఇండియాలోని టాప్ ర్యాంకర్స్, టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు ఎక్సైటింగ్ గా ఐడియాస్, టిప్స్, ఎలా మీరు నీట్ ప్లాన్ చేసుకోవాలి, స్ట్రాటజీస్ ఏంటి, రోల్ ఏంటి, మీరు ఎలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఎలా మీరు చదవాలి అసలు నీట్లీ. సో ఇవన్నీ క్లియర్ గా మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఐడియాస్ ఇస్తారు. సో వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్. నిజమే, మీరు ఆ ఎంటైర్ వన్ సెషన్ లో ఏదో ఒక్క ఐడియా అయినా మీకు ఉపయోగపడకుండా పోదు. సో అందుకనైనా ఆ సెషన్ అటెండ్ అవ్వండి. అండ్ ఓకే, సో ఈ రోజు మన సెషన్కి వస్తే ఫైలం కార్డ్ డేటా. సో ఈ ఫైలం కార్డ్ డేటాలో మనకి యాక్చువల్ గా చాలా ఫైలమ్స్ ఉన్నాయి. టోటల్ గా 11 ఫైలమ్స్ ఉన్నాయి మనకి. మనం సోఫార్ అండర్ NCERT మనకి చాలా ఫైలమ్స్ ఉన్నాయి, కానీ 11 ఫైలమ్స్ మనం ఫాలో అయ్యేది. దీంట్లో ఏంటంటే ఫైలం కార్డ్ డేటా అనగానే మనకి చాలా చాలా డిఫరెంట్ డివిజన్స్ వస్తాయి. సో కొంతమంది ఏ క్రేనియా, క్రేనియేట అంటారు. కొన్ని బుక్స్ లో అంటే NCERTలో కాదు, చాలా వేరే వేరే బుక్స్ లో, వేరే వేరే బుక్స్ లో ఏంటంటే అజ్ఞాత, జ్ఞాతోస్టొమాటా అంటారు. కొన్నిట్లో చాలా మందికి ఫిషెస్, ఆంఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, మ్యామల్స్ ఇవన్నీ క్లాసెస్ అనుకుంటారు, కానీ ఫిషెస్ సూపర్ క్లాస్ కిందకు వస్తుంది. ఆంఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, మ్యామల్స్, కాండ్రోయిక్థియస్, ఆస్టియోయిక్థియస్ క్లాసెస్ కిందకు వస్తాయి. సో ఆమ్నియోట వేరు, ఆన్ఆమ్నియోట వేరు, ఇలా రకరకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో ఇది అసలు ఏంటి, వీటిని అసలు మొత్తం ఎంటైర్ గా ఫైలం కార్డ్ డేటాని మనం ఎలా చదవాలి అనేది ఈ ఎంటైర్ వీడియో గురించి. ఈ వీడియో మీకు చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది. ఎగ్జామ్ వైజ్ మీకు ఈజీగా అర్థమవుతుంది ఏ పార్ట్ ఏ గ్రూప్ లో ఉంటుంది అని, ఏ యానిమల్ ఇంకా ఏ ఆర్గానిజం ఏ గ్రూప్ లో ఉంటుందని మీకు డీటెయిల్డ్ గా అర్థం అవడం కోసమే ఈ వీడియో. సో ఐ హోప్ నా వీడియోస్ కానీ మీకు హెల్ప్ఫుల్ అయితే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. సో నాకు తెలుస్తుంది నేను ఇంకా దీని ఫ్యూచర్ లో ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలి అని. సో ఇప్పుడైతే టాపిక్ వచ్చేద్దాం. ఫస్ట్ ఫైలం కార్డ్ డేటా. కార్డ్ డేటా అంటే అర్థం ఏంటి, నోటో కార్డ్ ఉండడం. సో నోటో కార్డ్ ఉంటే దాన్ని కార్డ్ డేటా అంటాం, అంతే సింపుల్. సో ఈ నోటో కార్డ్, ఈ కార్డ్ డేటాలో ఏంటంటే మనకి మామూలుగా ఫస్ట్ క్లాసిఫికేషన్ చూపిస్తాను మీకు, హయ్యర్ కార్డ్ డేట్, లోవర్ కార్డ్ డేట్. అంటే రెండిట్లోనూ నోటో కార్డ్ ఉంటుంది, కానీ ఏ క్రేనియట, అంటే క్రేనియం లేనివి, క్రేనియం ఉన్నవి. ఓకే, క్రేనియం లేనివి, క్రేనియం ఉన్నవి. సో అంటే ప్రోటో కార్డ్ డేటా, యూ కార్డ్ డేటా అని అర్థం. అంటే లోవర్ కార్డ్ డేట్స్ అన్నమాట ఇవి. ఇది చాలా సింపుల్. మీరు లోవర్ కార్డ్ డేటా ఏ క్రేనియట గుర్తుపెట్టుకోవాలంటే క్రేనియం తల భాగం లేనివి వీటన్నిటికి. సో తల భాగం లేనివి అయితే మీకు హెమీ కార్డ్ డేటా, యూరో కార్డ్ డేటా, సెఫ్లో కార్డ్ డేటా అంతే. హెమీ కార్డ్ డేటా, యూరో కార్డ్ డేటా అండ్ సెఫ్లో కార్డ్ డేటా. వెరీ సింపుల్. హెమీ, యూరో, సెఫలో కార్డ్ డేటా అంతే. ఈ మూడు కూడా ఏ క్రేనియటా కిందకు వచ్చేస్తాయి. దాని తర్వాత కార్డ్ డేటా, సో క్రేనియటా చూస్తే అండర్ యూ కార్డ్ డేటా అంటే ఇది ట్రూ కార్డ్ డేట్స్ అన్నమాట. ఇందులో మనకి ఫస్ట్ సబ్ ఫైలం వస్తుంది. సో సబ్ ఫైలం వర్టిబ్రేటా, ఇవన్నీ కూడా వర్టిబ్రేటా, ఇవన్నీ కూడా సబ్ ఫైలమ్సే. హెమీ కార్డ్ డేటా, యూరో కార్డ్ డేటా, సెఫ్లో కార్డ్ డేటా, ఈ మూడు కార్డ్ డేటా అని పదాలు వచ్చేవన్నీ సబ్ ఫైలమ్స్ కిందకు వస్తాయి. ఈ మూడు సబ్ ఫైలమ్స్ కూడా ఏ క్రేనియటా కిందకు వస్తుంది, హెమీ కార్డ్ డేటా, యూరో కార్డ్ డేటా, సెఫ్లో కార్డ్ డేటా. ఈ మూడు సబ్ ఫైలమ్స్ కూడా మనకి ఏ క్రేనియటా కిందకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ మనకి. ఏముంది, సో హెమీ కార్డ్ డేటా, యూరో కార్డ్ డేటా, సెఫ్లో కార్డ్ డేటా. అండ్ లాస్ట్ సబ్ ఫైలం వచ్చి వర్టిబ్రేటా. వర్టిబ్రేటా అనేది యాక్చువల్ గా సబ్ ఫైలం అన్నమాట. అంటే ఇక్కడ నుంచి అన్నిటికీ వర్టిబ్రల్ కాలం ఉంటుంది అని అర్థం. సో ఈ వర్టిబ్రేటాలో మళ్ళీ మనకి డివిజన్ వచ్చింది. సో ఇక్కడికి ఎండ్ అయిపోయింది సబ్ ఫైలమ్స్.
సో మళ్ళీ ఈ వర్టిబ్రేటా సబ్ ఫైలంలో డివిజన్స్ ఏంటంటే మనకి సబ్ ఫైలం కాస్త మనకి డివిజన్ అయింది ఏజ్ఞాత అండ్ జ్ఞాతోస్టోమాటా. ఏజ్ఞాత అంటే జాలెస్ అంటే వాటికి జాస్ ఉండవు. జ్ఞాతోస్టోమాటా వచ్చి జా ఉంటుంది. ఏజ్ఞాత అండ్ జ్ఞాతోస్టోమాటా వచ్చి వర్టిబ్రేటా కిందకే వస్తుంది. చాలా మంది ఏంటంటే హెమికార్డేటా సెఫ్లోకార్డేటా యూరోకార్డేటా అని అనుకుంటారు కానీ అది కాదు. ఏజ్ఞాత వచ్చి మనకి సో దీని కిందకే వస్తుంది జాలెస్ ఫిషెస్ కింద వర్టిబ్రేటా కిందకే వస్తుంది. అండ్ జ్ఞాతోస్టోమాటా అంటే జాస్ ఉంటాయి అని దాని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి డివిజన్ ఏజ్ఞాత కింద ఆస్ట్రకోడర్మీ సైక్లోస్టోమాటా. ఓకే ఆస్ట్రకోడర్మీ సైక్లోస్టోమాటా అని రెండు క్లాసెస్ వస్తాయి అంతే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత జ్ఞాతోస్టోమాటా అంటే జాస్ ఉండేవన్నమాట. ప్లాకోడర్మీ నుంచి స్టార్ట్ చేసుకోండి జ్ఞాతోస్టోమాటా. ప్లాకోడర్మీ మనకి కాండ్రోయిక్థియస్ ఆస్టియోయిక్థియస్ ఆంఫీబియా రెప్టైల్ ఏవ్స్ మ్యామల్స్. సో ప్లాకోడర్మీ నుంచి మెమాలియా వరకు క్లాసెస్ అన్ని కూడా మనకి జ్ఞాతోస్టోమాటా అంటే జాస్ ఉంటాయి వీటికి. సో మనకి ఏజ్ఞాత కింద ఆస్ట్రకోడర్మీ సైక్లోస్టోమాటా క్లాసెస్. దాని తర్వాత హెమికార్డేటా కింద రెండు క్లాసెస్ వస్తాయి ఎంటిరోప్న్యూస్టా అండ్ టీరోబ్రాకియా. ఎంటిరోప్న్యూస్టా టీరోబ్రాకియా వచ్చి హెమికార్డేటా కిందకు వస్తుంది. హెమికార్డేటా వచ్చి ఏ క్రేనియాటా కిందకు వస్తుంది. ఏ క్రేనియాటా వచ్చి కార్డేటా కిందకు వస్తుంది. ఇలా చూడాలి ఫస్ట్. ఓకే కార్డేటా ఏ క్రేనియేటా హెమికార్డేటా ఫైనల్ గా ఎంటిరోప్న్యూస్టా అండ్ టీరోబ్రాకియా. అండ్ దాని తర్వాత మళ్ళీ చూద్దాం. సో కార్డేటా ఏ క్రేనియేటా యూరోకార్డేటా యాసైడియే అండ్ థాలీసియే. సో యాసైడియే అండ్ థాలీసియే ఈ రెండు కూడా యూరోకార్డేటా కిందకు వచ్చే క్లాసెస్. దాని తర్వాత ఫైలం కార్డేటా గ్రూప్ ఏ క్రేనియేటా అంటే ఏ క్రేనియా సబ్ ఫైలం సెఫలో కార్డేటా అండ్ దీంట్లో అయితే లెప్టోకార్డే. సో సెఫలోకార్డేటాలో ఒకే ఒక క్లాస్ ఉంటుంది లెప్టోకార్డే. అండ్ సారీ ఎక్స్క్యూజ్ మీ దీంట్లో ఇంకొక క్లాస్ మర్చిపోయాను న్యూరోకార్డేటాలో లార్వేషి. సో యాసైడియే థాలియేసియే అండ్ లార్వేషి. సో ఈ మూడు కూడా యూరోకార్డేటా కిందకు వచ్చే క్లాసెస్. అండ్ లెప్టోకార్డే మాత్రం సెఫలోకార్డేటా కిందకు వచ్చే క్లాస్ అంతే. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఫైలం కార్డేటా క్రేనియేటా సబ్ ఫైలం వర్టిబ్రేటా అజ్ఞాత. అజ్ఞాత కిందకి రెండే రెండు క్లాసెస్ వస్తాయి ఆస్ట్రకోడర్మీ సైక్లోస్టోమాటా. అంటే వీటికి మౌత్ ఉండదు ఆస్ట్రకోడర్మీ సైక్లోస్టోమాటా. అండ్ దాని తర్వాత మళ్ళీ ఫైలం కార్డేటా గ్రూప్ క్రేనియేటా సబ్ ఫైలం వర్టిబ్రేటా అండ్ దాని తర్వాత డివిజన్ వచ్చి జ్ఞాతోస్టోమాటా. ఇక్కడ నుంచి మనం అన్ని గుర్తుపెట్టుకోవాలి. సూపర్ క్లాస్ ఫిషెస్ అనేవి మాత్రం సూపర్ క్లాస్ ఫిషెస్ టెట్రాపోడ్. ఓకే సో ఫిషెస్ వచ్చి పైసెస్ అంటే ఫిషెస్. ప్లాకోడర్మీ కాండ్రోయిక్థియస్ ఆస్టియోయిక్థియస్ ఈ మూడు కూడా ఫిషెస్. సో ఫిషెస్ అనేది మాత్రం సూపర్ క్లాస్ గుర్తుపెట్టుకోండి. ప్లాకోడర్మీ కాండ్రోయిక్థియస్ ఆస్టియోయిక్థియస్ వచ్చి క్లాసెస్. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఫిషెస్ ఆంఫిబియన్స్ రెప్టైల్స్ ఏస్ మ్యామల్స్ అండ్ క్లాసెస్ అని చెప్తారు కానీ సూపర్ క్లాస్ ఫిషెస్ అనేవి పైసెస్ అనేవి సూపర్ క్లాస్. సో సూపర్ క్లాస్ నుంచి వచ్చిన క్లాసెస్ మనకి ప్లాకోడర్మీ ఆస్టియోయిక్థియస్ కాండ్రోయిక్థియస్. సో ఇవన్నీ కూడా లోవర్ వర్టిబ్రేట్స్ కిందకు వస్తాయి ఆంఫిబియన్స్ వరకు. సో తర్వాత మళ్ళీ ఫైలం కార్డేటా గ్రూప్ క్రేనియేటా సబ్ ఫైలం వర్టిబ్రేటా డివిజన్ జ్ఞాతోస్టోమాటా సూపర్ క్లాస్ టెట్రాపోడా. టెట్రాపోడా అంటే మనకి నాలుగు కాళ్ళు ఉండేవి. సో ఆంఫీబియా రెప్టాలియా ఏవ్స్ మ్యామల్స్. సో వీటన్నిటికి నాలుగు ఫోర్ లింబ్స్ ఉంటాయి. సో ఇవి అన్ని వీటిల్లో మళ్ళీ రకాలు ఉన్నాయి యాన్ ఆమ్నియోటా అండ్ ఆమ్నియోటా. యాన్ ఆమ్నియోటా అంటే దీనికి ఆమ్నియోటిక్ లేయర్ అవసరం లేదు. ఇవి ఏంటంటే వాటర్లోనే ఎక్స్పెడతాయి. సో కాబట్టి ఆమ్నియోటిక్ లేయర్ ప్రొటెక్షన్ అవసరం లేదు. ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అవసరం లేదు. ఆల్రెడీ దాంట్లోనే ఉంటుంది కాబట్టి యాన్ ఆమ్నియోటా కింద ఆస్ట్రకోడర్మీ సైక్లోస్టోమాటా ప్లాకోడర్మీ కాండ్రోయిక్థియస్ ఆస్టియోయిక్థియస్ ఆంఫీబియా ఇవన్నీ కూడా వాటర్లోనే పెడతాయి. దాని తర్వాత ఆమ్నియోటా కిందకి రెప్టైల్స్ ఏవ్స్ మ్యామల్స్. సో ఇవన్నీ క్లాసెస్ కిందకు వస్తాయి మనకి. ఓకే సో చాలా మందికి ఈ డివిజన్ మీద చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. సో కాబట్టి అది రెక్టిఫై చేద్దామని చెప్పి నేను ఈ వీడియో చేశాను. అండ్ నేను చాలా క్లాసెస్కి వెళ్ళినప్పుడు చాలా మంది క్లాస్ ఏ క్లాస్ స్పైసెస్ అంటారు. క్లాస్ స్పైసెస్ కాదు సూపర్ క్లాస్ స్పైసెస్. సో క్లాస్ వచ్చి క్లాసెస్ కింద మనకి ప్లాకోడర్మా నుంచి స్టార్ట్ చేయండి. ప్లాకోడర్మా వచ్చి క్లాస్ కిందకు వస్తుంది. ప్లాకోడర్మీ కాండ్రోయిక్థియస్ ఆస్టియోయిక్థియస్ ఆంఫీబియన్స్ రెప్టైల్స్ ఏస్ మ్యామల్స్. అండ్ ఆస్ట్రకోడర్మీ సైక్లోస్టోమాటా కూడా క్లాసెస్.
దాని తర్వాత ఎంటిరోప్ న్యూస్టా టీరో బ్రాకియా వచ్చి మనకి హెమికార్డేటా హెమికార్డేటా ఇప్పుడు సపరేట్ ఫైలం కిందకి చేసేసారు కాబట్టి ఇక్కడ హైలైట్ చేశారు హెమికార్డేటా వచ్చి ఇది యాక్చువల్ గా ఇన్వర్టిబ్రేటా గ్రూప్ అన్నమాట ఇది సపరేట్ ఫైలం ఇన్వర్టిబ్రేటా కిందకి మూడు సబ్ ఫైలమ్స్ వస్తాయి మనకి హెమికార్డేటా యూరోకార్డేటా సెఫలోకార్డేటా వర్టిబ్రేటా ఈ ఐదు ఈ నాలుగు కూడా మనకి సబ్ ఫైలమ్స్ సో ఏ క్రేనియా అండ్ క్రేనియా అనేది గ్రూప్స్ అన్నమాట సో ఏ జ్ఞాత అండ్ జ్ఞాతోస్టమేట ఏ జ్ఞాత కిందకి గుర్తుపెట్టుకోండి ఆస్ట్రోకోడర్మీ ఇంకా సైక్లోస్టమేటా వస్తాయి జ్ఞాతో కిందకి ప్లాకోడర్మీ కాండ్రోయిక్టియస్ ఆస్టియోయిక్టియస్ ఆంఫీబియా రెప్టాలియా ఏవ్స్ అండ్ మామల్స్ దాని తర్వాత ఇంకొక చిన్న లాజిక్ కూడా చెప్పాను మీకు ఏవైతే నీళ్లలో గుడ్లు పెడతాయో అవన్నీ ఆన్ ఆమ్నియోన్స్ ఏవైతే బయట గుడ్లు పెడతాయో అంటే ప్రొటెక్టివ్ షెల్ తోటి గుడ్లు పెడతాయో అవన్నీ ఆమ్నియోన్స్ సో ఇప్పుడు మన రెప్టాలియా ఏవ్స్ మామల్స్ ఇవన్నీ ఇప్పుడు రెప్టాలియా కానీ ఏవ్స్ కానీ వాటి షెల్ ఉంటుంది అన్నమాట ప్రొటెక్టివ్ షెల్ ఈవెన్ మనలో అయితే ఊమ్లో సో మ్యామల్స్ లో అయితే ఊమ్లో ఆమ్నియోటిక్ మెంబ్రెయిన్ ఉంటుంది అలానే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ లో బేబీ ఫ్లోట్ అవుతుంది సో ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఇది ఈ అవుట్లైన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైలమ్ కార్డేటా మీకు ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇలా క్లాసిఫికేషన్ లో నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి ఓకే అండ్ మర్చిపోవద్దు సో ఫైలమ్ కార్డేటా ఫైలం కార్డేటా కిందకి ఏ క్రేనియేటా అండ్ క్రేనియేటా వచ్చి గ్రూప్స్ ఏ క్రేనియేటా కిందకి త్రీ సబ్ ఫైలమ్స్ వస్తాయి సో హెమికార్డేటా సెఫలో కార్డేటా యూరో కార్డేటా అండ్ వర్టిబ్రేటా వచ్చి మనకి క్రేనియేటా కిందకి వస్తుంది అన్ని వర్టిబ్రాకి క్రేనియం ఉంటుంది అండ్ తర్వాత మళ్ళీ వర్టిబ్రేటాని రెండుగా డివైడ్ చేశారు ఏజ్ఞాత అండ్ జ్ఞాతోస్టమేటా ఏజ్ఞాతో కిందకి మనకి రెండు క్లాసెస్ వస్తాయి ఆస్ట్రోకోడర్మీ సైక్లోస్టమేటా సైక్లో అంటే రౌండ్ మౌత్ ఉంటుంది అంతే రౌండ్ మౌత్ అంటే అక్కడ జాస్ ఏమి ఉండవు అండ్ ఆస్ట్రోకోడర్మీ కూడా అలానే సకింగ్ అనమాట ఇవన్నీ ఇవన్నీ మోస్ట్లీ పారాసైట్ లాగా ఉంటాయి అండ్ ప్లాకోడర్మీ కాండ్రోయిక్టియస్ ఆస్టియోయిక్టియస్ ఆంఫీబియా రెప్టాలియా ఏస్ మామల్స్ ఇవన్నీ కూడా క్లాసెస్ అండ్ అమ్నియోట్ వేరు అమ్నియోట్ వేరు ఓకే సో ఇంకేం కన్ఫ్యూషన్ ఉండదని అనుకుంటున్నాను మీకు ఇంకా కన్ఫ్యూషన్ అంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి ఈ వీడియో ఇష్టపడితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్